माजी मुख्यमंत्री गारु श्री कोंजेटि रोसय्य गारु राष्ट्र मुख्यमंत्री काकुंडा अंत मुंदला 5 सार्लु मंत्रिगा कूडा चेयडं जरिगिंदि अध्यक्ष रोसय्य गारु मा प्रकाशं जिल्ला नुंचि चीराल निजवर्गं नुंचि 2 सार्लु అసెంబ్లీకి చీరాల నుంచి పోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కూడా ఆయన క్యాబినెట్లో మంత్రిగా కూడా చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు లోసయ్య గారు చనిపోయిన తర్వాత చనిపోయిన రోజు ఆ రోజు అక్కడే చెప్పడం జరిగింది అధ్యక్ష ఆయన గుత్తుగా ప్రకాశం జిల్లాలో ఒంగోలులో కాంస్య విగ్రహం పెడతామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష దాని ముఖ్యమంత్రి గారు కూడా పెట్టమని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది అధ్యక్ష ఖచ్చితంగా కూడా ఒంగోలులో కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి ఒక కార్యక్రమం చేసి తప్పకుండా రోసయ్యకి నివాళులు అర్పిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష మరి రోసయ్య గారు చేసినటువంటి ప్రకాశం జిల్లాకు చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అధ్యక్ష మరి వారి రుణం మేము తీర్చుకునే దానికి తప్పకుండా మేము ఆయన కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆయనకి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటాం వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అధ్యక్ష నమస్కారం అధ్యక్ష ఏదైతే రోసయ్య గారి మరణం ఉందో అది తెలుగు వారందరికీ కూడా బాధాకరమైన వార్త సుదీర్ఘ రాజకీయ జీవితంలో తెలుగుతనాన్ని ఒట్టిపడే విధంగా రాజకీయాల్లో మంత్రిగా అదే విధంగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎంపీగా తమిళనాడు కర్ణాటక గవర్నర్లుగా పనిచేసిన వ్యక్తి సుదీర్ఘ రాజకీయ జీవితాల్లో అందరికీ కూడా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి వారి మరణం చాలా బాధాకరం అదేవిధంగా ఇందాక మీరు చెప్పిన ప్రకారం ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్గా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 సార్లు నేరుగా ఆర్థిక మంత్రిగా ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి అటువంటి తెలుగుతనం పుట్టిపడే విధంగా అదేవిధంగా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అనేక మంచి కార్యక్రమాలు చేసి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు వారి ఆత్మకి శాంతి కలిగే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ అదేవిధంగా వారి కుటుంబానికి కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియపరచుకుంటున్నాం అదేవిధంగా అధ్యక్ష తెలుగుదేశం నాయకులందరూ కూడా చాలామంది అసెంబ్లీ రూల్స్ తెలిసిన వ్యక్తులు వీటిని కూడా రాజకీయం చేసే విధంగా రోసయ్య గారి మరణాన్ని కూడా రాజకీయం చేసే విధంగా చాలా బాధాకరంగా తెలిసి అసెంబ్లీ రూల్స్ అనేది తెలిసి కూడా కేవలం వాళ్ళ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టడం వాళ్ళకున్న మీడియాతో దుష్ప్రచారం చేయడం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే వార్త తెలిసిందో వారి కుటుంబంతో మాట్లాడటం కానివ్వండి ముగ్గురు మంత్రుల్ని ఆ యొక్క కార్యక్రమాలకి బాధ్యత వహించమని చెప్పడం కానివ్వండి సంతాప దినాలను ప్రకటించడం కానివ్వండి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నా కూడా ఏదైతే గౌరవ మంత్రివర్యులు మన సిట్టింగ్ మంత్రి చనిపోతే దాన్ని కూడా రాజకీయం చేసే విధంగా తెలుగుదేశం నాయకులు అదేవిధంగా ఇంతకుముందు జనసేనలో కూడా ఆయన స్పీకర్గా కూడా పనిచేస్తున్నారు వాళ్ళు కూడా ఇది రాజకీయం చేయడం అనేది మానుకోవాలా ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నాయకులకి శవ రాజకీయాలు చేయడం బాగా అలవాటు దయచేసి ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు మానుకోవాలనుకోరు ఎందుకంటే ఇప్పుడు ఆగండి ఎందుకంటే సార్ ఇందాక రోజు సంతాపం తెరవని పెడితే గొడవ చేస్తున్న వ్యక్తులు వీళ్ళేమో బయట ఇక్కడ సభలేమో ఒక టైపులా బయటేమో ఒక టైపులో ముసలి కన్నీరు కాల్సే వ్యక్తులు వీళ్ళ మాటలు నమ్మేవాళ్ళు తెలియపరచుకుంటూ రోసయ్య గారికి మరణానికి ఈ సభ తరపున కావచ్చు సంతాప ఆయన ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియపరచుకుని సెలవు చేస్తున్నాను రైట్ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇస్తాను ఐ విల్ గివ్ అధ్యక్ష గౌరవనీయులు కీర్తి శేషులైనటువంటి శ్రీ కొణిజేటి రోసయ్య గారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల గవర్నర్గా పనిచేసి ఇటీవల వారు కాలం చేయడం జరిగింది అధ్యక్ష. ఈ వార్త ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి అత్యంత సన్నిహితులు ఆప్తులుగా ఉన్నటువంటి అనేక మందిలో ఒక బాధ, ఆయన లేని లోటు, ఆయనతో ఉన్న సహచర్యం ఇవన్నీ కూడా గుర్తు చేసుకునే అవకాశాలు వచ్చాయి అధ్యక్ష. రోసయ్య గారి రాజకీయ చరిత్ర పుటల్లో ఒక విలక్షణమైనటువంటి అధ్యాయం అధ్యక్ష. ఆయన ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షంలో, అలాగే అధికారంలో ఉండి ప్రతిపక్షాన్ని ఆయన కేవలం ఆయన మాటలతో, ఆయన చేసేటువంటి వాగ్దానాలతో రాజకీయంగా అన్ని పార్టీలని ఆయన ఏ విధంగా నిలవరించగలిగేవాడో మనం అందరం కూడా సభల్లో చూసాం అధ్యక్ష. ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి పెద్దల రోసయ్య గారు. ఆయన ముఖ్యమంత్రి కాబోయే ముందు చివరిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఆర్థిక మంత్రిగా ఉండి వరుసగా 7 బడ్జెట్లను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి పెద్దల రోసయ్య గారు. అంతటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి అధ్యక్ష. గతంలో అనేక సందర్భాలు మొత్తం మీద ఆయన రాజకీయ జీవితంలో మంత్రిగా ఎక్కువ బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల్లో నిలిచిపోయారు అధ్యక్ష రోసయ్య గారు. అధ్యక్ష, రోసయ్య గారిలో మరొక విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, ఆర్థిక మంత్రిగా ఉండి ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నన్ని రోజులు నేను దాన్ని పూర్తిగా గమనించాను అధ్యక్ష. ఆయనతో పాటు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మేము శాసనసభ్యులుగా పనిచేసాం చాలామంది, తర్వాత కొంతకాలం ఆయనతోటి మంత్రిగా కలిసి పనిచేసాం. ఇవన్నీ చూసినప్పుడు అధ్యక్ష, ఆయన యొక్క ఆర్థిక పరిపుష్టితి ఎలా ఉంటుంది అని అంటే, ఆయన ఏమీ ఆర్థిక శాస్త్రాన్ని చదవలేదు అధ్యక్ష. మనిషి యొక్క జీవితాన్ని చదివాడు, ప్రభుత్వ విధానాలని చదివాడు, ఆ విధానాలతో ప్రభుత్వ పరిపాలనని ఏ విధంగా ముందుకు సాగించాలి, సామాన్య ప్రజలకి ఏ విధంగా మనం ఇవ్వాలి అనేటువంటి దానిలో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఆయన ప్రయాణం చేసినటువంటి ప్రయత్నం అధ్యక్ష. 7 సంవత్సరాలుగా ఆయన 7 బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఏనాడు కూడా ఒక్కరోజు వేసిన మీన్స్కి వెళ్ళలేదు అధ్యక్ష, ఒక్కరోజు ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళలేదు అధ్యక్ష. ఇదే విషయాన్ని గత శాసనసభలో కూడా ప్రస్తావన చేస్తే అధ్యక్ష, అప్పుడు నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత అవహేళన కూడా చేశారు అధ్యక్ష. వేసిన మీన్స్ అనేటువంటిది లేదా ఓవర్ డ్రాఫ్ట్ అనేటువంటిది ప్రభుత్వ విధానంలో భాగం, తీసుకోవడంలో తప్పు లేదు అన్నారు. కానీ దానికి రోసయ్య గారు అంగీకరించలేదు అధ్యక్ష. విధానాలు ఉన్నాయని చెప్పి, పాలసీలు చేయొచ్చు అని చెప్పి ఇష్టమైన విధానంలో అప్పులు చేయడానికి నేనైతే సిద్ధంగా లేను అని చెప్పి ఆయన చాలా ఖచ్చితంగా ప్రతిపక్షానికి జవాబు చెప్పినటువంటి వ్యక్తి అధ్యక్ష. కాబట్టి అలాంటి విధానాలలో నిక్కచ్చిగా ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి గారికి తోడుగా ఉండి ప్రభుత్వ విధానాల్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి పెద్దల రోసయ్య గారు అధ్యక్ష. ఆయన వయసుతో పోలిస్తే మేమందరం చాలా చిన్నవాళ్ళం అధ్యక్ష. ఆయనతోటి ఎప్పుడైనా మేము కూడా అప్పుడప్పుడు కొంచెం పరుషంగా మాట్లాడేవాళ్ళు. ఆయన అన్ని కూడికిళ్ళు తీసివేతలు వేసి ఇప్పుడు ఈ డబ్బు ఖర్చు పెట్టలేము, కనీసం మీకు విమానం టికెట్లు కూడా ఇవ్వలేము, మంత్రులకి రైలు ఛార్జీలు కూడా కట్టలేము అని అంటే, ఇక మంత్రులుగా మేము మా డబ్బులు మేము పెట్టుకుని మేము రాష్ట్రం కేంద్రం దగ్గరికి వెళ్ళాలంటే ఎలా అని చెప్పి కొంచెం గట్టిగా కూడా మాట్లాడేవాళ్ళం. క్యాబినెట్లో మాట్లాడినప్పటికీ నవ్వుతూ సమాధానం చెప్పి ఆయన మమ్మల్ని సముదాయించి పరిపాలన ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక మహత్తరమైన వ్యక్తి అధ్యక్ష.
ఆయనకి ఒక స్థిరమైన అభిప్రాయం ఈ రాష్ట్ర ఆర్థిక ప్రగతి పైన రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి పైన ఒక స్థిర చిత్తంతో పనిచేసినటువంటి వ్యక్తిగా పెద్దల దోసే గారిని చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు అకాల మరణం దాంట్లో రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఇబ్బంది పడి మనిషిని కోల్పోయామనేటువంటి ఆలోచనలో ఆ సందర్భంలో పెద్ద దిక్కుగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఉన్న కొద్ది కాలమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎక్కడా కూడా గీటు దాటకుండా సక్రమమైన రీతిలో నడిపించినటువంటి వ్యక్తి గౌరవనీయులు రోసయ్య గారు అధ్యక్ష. అధ్యక్ష, రోసయ్య గారి గురించి ఇంకొక విషయం నేను తమకి తప్పకుండా తమ ద్వారా ఈ సభలో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కృష్ణా వరదలు ప్రవాహం మరి ఎప్పుడూ లేనంతగా వచ్చింది అధ్యక్ష. శ్రీశైలం డ్యామ్ ఓవర్ఫ్లో అయ్యే ప్రమాదం వచ్చింది. దాదాపుగా 18 నుంచి 20 లక్షల క్యూసెక్ల నీరు శ్రీశైలం డ్యామ్ నిండిపోయి గేట్లు కూడా ఓవర్ఫ్లో అయిపోతున్నాయి అనేటువంటి పరిస్థితుల్లో 2 రాత్రులు సెక్రటరేట్లో నిద్రపోయే ఆ వయసులో కూడా అక్కడనే ఉండి అధికారులను పంపించి మానిటర్ చేసి ఆనాడున్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు ఎస్పీ టక్కర్ లాంటి వాళ్ళు ఆదిత్యనాథ్ దాస్ లాంటి వాళ్ళు సీనియర్ చీఫ్ ఇంజనీర్లను అందరినీ శ్రీశైలం ప్రాజెక్టుకి పంపితే అధ్యక్ష వేకోజాన్ 5 గంటలకి వాళ్ళు తిరిగి వచ్చి చెప్పింది శ్రీశైలం ప్రాజెక్టుకి 5 కిలోమీటర్లకు దగ్గరికి వెళ్ళేటప్పటికే మొత్తం ప్రాజెక్టు వైబ్రేషన్లో ఉంది. ఇక భగవంతుడే మనల్ని రక్షించాలి, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించాలి అన్నప్పుడు ఆయన ఎంతో ఓర్పుతో వాళ్ళని సముదాయించి ఈ ప్రాజెక్టును మనం కాపాడుకుందామనేటువంటి ఒక ధైర్యాన్ని ప్రదర్శించి తన కేబినెట్ సహచరులందరినీ కూడా దగ్గర పెట్టుకుని ఆనాడు ఆ తెల్లవారి నుంచే అది రిసీడ్ అవ్వడం మొదలైంది. అంతటి ఆలోచన పట్టుదల ఈ ప్రాజెక్టులన్నిటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి ఉండాలి అని చెప్పి సంకల్పంతో దృఢ చిత్తంతో పనిచేసినటువంటి వ్యక్తి మరి రోసయ్య గారు అధ్యక్ష. అటువంటి పెద్దలు రోసయ్య గారు 5 ముఖ్యమంత్రులతో పనిచేసి అనేక రకాలుగా ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పక్షాన్ని అన్ని విధాలుగా ఎక్కడ ఏది మాట్లాడాలో అంతవరకే మాట్లాడారు. ఆయన్ని అధ్యక్ష తమరికి కూడా తెలుసు, 1983లో మొదటిసారి మనం శాసనసభలోకి వచ్చినప్పుడు మనకి ఆనాడు శాసనసభలో ఉన్నటువంటి లెజిస్లేచర్ కార్యదర్శిని అడిగాం, అయ్యా మేమందరం కొత్తగా వచ్చాం ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో, అయితే ఈ శాసనసభ ప్రొసీజర్స్ ఏంటి, విధానాలు ఏంటంటే మనకి శాసనసభలో ఉన్నటువంటి సెక్రటరేట్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మీకు సమయం దొరికినప్పుడంతా కౌన్సిల్కి వెళ్ళండి, కౌన్సిల్లో పెద్దలు రోసయ్య గారు ప్రసంగం ఉన్నప్పుడంతా మీరు వినండి, అదే మీకు మార్గదర్శకం అవుతుందని చెప్పి చెప్పిన సందర్భాలను మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఇవాళకి ఆ రికార్డ్స్ ఉన్నాయి, ఇవాళకి అవన్నీ కూడా ఆ రికార్డ్స్ అన్నీ కూడా ఆనాడు పెద్దలు మేధావులు కౌన్సిల్ సభ్యులుగా చేసిన ప్రసంగాలు శాసనసభ్యులకి మార్గదర్శకాలుగా ఉన్నాయి అధ్యక్ష. అందుకనే అధ్యక్ష నేను తమ ద్వారా ప్రభుత్వానికి తమ సెక్రటరేట్కి కూడా మనవి చేసేది అధ్యక్ష, డిజిటలైజేషన్ చేశారు అధ్యక్ష, వాళ్ళ డిజిటలైజేషన్ ఆడియో టేప్సే కాకుండా డిజిటలైజేషన్ వీడియో టేప్స్ ఉంటే కూడా రికార్డ్ చేయించి ఇప్పటి తరానికి కానీ రేపటి తరం రాబోయే శాసనసభ్యులకు కానీ ఇలాంటి స్పీచెస్ అన్నీ కానీ ఇస్తే అది ఒక మార్గదర్శకం అవుతుంది. పెద్దలు పూర్వీకులు పరిపాలనా విధానంలో భాగస్వాములు ప్రతిపక్షానికి సభ్యులుగా అధికారపక్ష సభ్యులుగా ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా కొనసాగించారనేటువంటి విషయాలు చాలా వరకు మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడంతా వీడియో సిస్టమ్ ఎక్కువైపోయింది కాబట్టి వీడియోలు కానీ ఉన్నా కూడా వీడియో టేప్స్ని తయారు చేయించి ఆ సిడీస్ని కానీ ఆ యొక్క రికార్డెడ్ క్యాసెట్స్ని కానీ మెంబర్లకి అందరికీ ఇచ్చే విధంగా ఒకసారి మనం కూడా ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి తమకి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష రోసయ్య గారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి అధ్యక్ష,
కానీ అన్నీ మనం చెప్పుకోలేము, సమయం తక్కువ. కానీ ఇవాళ మరి అలాంటి పెద్ద మనిషి, స్థిరచిత్తం కలిగినటువంటి మనిషి, అందరికీ ఆలోచనాపరుడిగా ఒక మార్గదర్శకాన్ని చూపించినటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ సభలో ఆయనకి సంతాప తీర్మానం పెట్టేటువంటి దాన్ని అన్నీ తెలిసినటువంటి వాళ్ళు కూడా వివాదం చేయడం అనేటువంటిది సరైన విధానం కాదు అధ్యక్ష. నేను గౌరవనీయులైనటువంటి ఎవరైతే ఈ వివాదాన్ని బయటికి తీసుకొచ్చారో ఆ సభ్యులందరికీ మనవి చేస్తున్నాను అధ్యక్ష. మనం కొన్ని రూల్స్ ప్రొసీజర్స్కి అనుగుణంగా నడుపుకుంటున్నాం ఈ సభని, అది అందరికీ తెలుసు. అనేక సందర్భాల్లో మీరు కూడా పరిపాలనలో ఉన్నారు, సభ ఏ విధంగా నడుస్తుందో తెలుసు. అన్నీ తెలిసి దీన్ని వివాదం చేయాలనుకోవడం అది మంచిది కాదు అధ్యక్ష. ముఖ్యంగా రోసయ్య గారి విషయంలో మనం ఎవరైనా కూడా ఇటువంటి వివాదాన్ని తీసుకురావడం మంచిది కాదు అధ్యక్ష. రోసయ్య గారి స్పీచెస్ ఉన్నాయి అధ్యక్ష, గతంలో ఇదే శాసనసభలో అధికార పక్షంలో ఉండి ఆయన మంత్రిగా, ఆర్థిక మంత్రిగా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి స్పీచెస్ ఇవాళకి ఉన్నాయి అధ్యక్ష. అవి కానీ చూస్తే మరి ఇవాళ మనం ఆయన మరణాన్ని వివాదం చేయాలా లేదా అనేది వారి విజ్ఞప్తికే వదిలిపెడతాను అధ్యక్ష. కాబట్టి దయచేసి కొన్ని కొన్ని సందర్భాలని మనం మనకు మనం రిస్ట్రెయిన్ కావాలి. కొన్ని విషయాల పట్ల ఆవేశాలతోనూ లేకుంటే కొందరి మీద నిందలు వేసి మనం ఏదో పబ్బం గడుపుకోవాలనుకుంటే అది రాజకీయ ప్రయోజనాలకి ఆశిస్తాయే తప్ప దీనివల్ల నిజమైన నివాళిని ఆ పెద్ద మనిషికి మనం ఇవ్వలేము అధ్యక్ష. కాబట్టి దయచేసి అటువంటి ప్రయత్నం లేకుండా రోసయ్య గారి యొక్క ఆత్మకు శాంత చేకూరేదానికి తమ ద్వారా ఈ సభలోని సభ్యులందరూ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వారి ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకుంటూ అలాగే శోకతాప్త హృదయులైనటువంటి ఆ కుటుంబ సభ్యులకి భగవంతుడు అన్ని విధాలా తోడుగా ఉండి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుతూ వారికి నిజమైన నివాళిని, మన యొక్క ఆర్థిక పరిస్థితిని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తాం, అప్పుడే ఆయన నిజమైన నివాళిని ఆయనకు అందించిన వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష.